మగవాళ్ళలో వయసు పైబడిన తర్వాత మనకు చాలా కామన్గా కనపడే సమస్య ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల, దానివల్ల వచ్చే ఇబ్బందులు, దాన్ని మనం బీపీహెచ్ అంటాం. సో ఈ బీపీహెచ్ సమస్య వచ్చిన మగవాళ్ళకి సర్జరీ మాత్రమే ట్రీట్మెంటా అంటే కాదు. చాలామందిని మనం 80-85% పేషెంట్స్ మనం మందులతో నయం చేయొచ్చు. మిగతా పేషెంట్స్ మాత్రమే ఎవరైతే మందులతో రెస్పాండ్ అవ్వరో, ఆర్ ఇంతకుముందు మందులతో రెస్పాండ్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ముదిరిన సమస్యతో మన దగ్గరికి వస్తారో, ఆర్ ఆ ప్రాస్టేట్ గ్రంథ సమస్యతో పాటు బ్లాడర్లో రాళ్ళు తయారవుతాయో, చీటికి మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తాయో, వాళ్ళకి మనం ఆపరేషన్ చేస్తాం. సో చాలామంది డౌట్ ఏంటంటే, సార్ ఈ ఆపరేషన్ ఈ వయసులో సేఫా? అసలు ఈ ఆపరేషన్ చేసేది 60, 65, 70 వయసు తర్వాత, ఎందుకంటే యంగ్ పేషెంట్స్లో అసలు ఈ సమస్య రాదు, వచ్చినా కానీ దానికి కారణం ప్రాస్టేట్ కాదు. సో ప్రాస్టేట్ గ్రంథి పెరగడం అనేది వయసు రీత్యా వచ్చే ఇబ్బంది, దానివల్ల సమస్యలు మనకి ఒక వయసు తర్వాత కనపడుతూ ఉంటాయి. సో ఆ సమస్యలో వచ్చే ప్రాబ్లమే కాబట్టి ఆ వయసు వాళ్ళకి ఆపరేషన్ చేయడం చాలా సేఫ్, అట్ ద సేమ్ టైం ఆపరేషన్ కూడా చాలా సేఫ్. ఆల్మోస్ట్ 95-98% పేషెంట్స్లో ఈ సమస్య మనము ఆపరేషన్ ద్వారా నయం చేయొచ్చు. పేషెంట్స్ లైఫ్ స్టైల్ చాలా మెరుగుతుంది.